హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటాడ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఇప్పటివరకు జరిగిందంతా క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో ప్రీవియస్గా మనకి కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అప్డేట్ ఏంటంటే మార్కెట్ని వీక్నెస్కి గురి చేస్తూనే వచ్చింది. కాకపోతే సడన్గా మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చాలా డీప్గా అయితే మార్కెట్ ఫాలో అయింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో టూ సెక్షన్ ఆఫ్ సో కేటగిరీస్ ఫామ్ అయిపోయాయి. మీరు ట్విట్టర్లో చూసిన మోస్ట్ ఆఫ్ ద డిబేట్స్లో హాఫ్ ఆఫ్ ద అనలిస్ట్లు, హాఫ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఎలా ఉన్నాయంటే ఇది బిగినింగ్ మాత్రమే, నెక్స్ట్ ఇంకా చాలా ఎక్కువ ఫాల్ ఉంది, సో మార్కెట్ చాలా ఎక్కువగా కిందకి వెళ్తుంది అని కొన్ని కొన్ని టర్మ్స్ వాడుతున్నారు, నెగిటివ్ టర్మ్స్ అన్ని కూడా. సో ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే, ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే దీనికంటే ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ ఇలా ఫాల్ అయ్యి మళ్ళీ వెంటనే కూడా రైజ్ అయింది, ఇది ఒక ఆపర్చునిటీ లానే చూడండి. సో మోస్ట్లీ 10,800 కూడా బ్రేక్ అవ్వదు, సో అక్కడి నుంచి కూడా మనకి మార్కెట్ రైజ్ అవుతుంది. ఇలాంటి ఫాల్ మనకి మోస్ట్లీ ఇంకొకసారి కనిపించదు, ఏదైనా ఉన్నా ఒకటి రెండు చిన్న చిన్న ఫాల్స్ ఉంటాయి, అది ఆపర్చునిటీలా చూడండి అంటున్నారు. సో బయట మనం కంట్రోల్ చేయలేని ఈవెంట్ ఒకటి జరుగుతున్నప్పుడు ఒకవేళ మనం వీక్ అయ్యి ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఖచ్చితంగా పక్కన ఉండడమే బెస్ట్. మీరు హ్యాండిల్ చేయలేని దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు బై ఛాన్స్ నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా దాంట్లో యాడ్ అయినట్లయితే డెఫినెట్లీ మీరు డిస్టర్బ్ అవుతారు. అండ్ ఈ పాయింట్లో ఎవరైనా టచ్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్ని, కొంత రిస్క్ ఫ్యాక్టర్ని కూడా నేను హోల్డ్ చేయగలను, డౌన్ అవుతుంది ఆ విషయం నాకు తెలుసు అనుకుంటే మాత్రమే స్టాక్ మార్కెట్ని టచ్ చేయండి ఈ పొజిషన్లో అయితే. సో ఏ పొజిషన్ తీసుకుంటున్నా మైండ్లో అయితే ఫిక్స్ అవ్వాలి, నెక్స్ట్ పడుతుంది, నెక్స్ట్ పడితే నేను ఇంకొక పాయింట్లో యాడ్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే పాయింట్తోనే ఇక్కడైతే ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఒకవేళ సైడ్ వేస్లో ఉన్న వాళ్ళైతే, సో మార్కెట్లో ఒక డీప్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు, లేదంటే గ్లోబల్గా ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ దానికి సెంటిమెంట్ పాజిటివ్గా టర్న్ అవుతున్నప్పుడు, కొంత హయ్యర్ లెవెల్ అయినా పర్లేదు నాకు రిస్క్ తక్కువ ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటాను అనుకున్న వాళ్ళైతే సైడ్ వేలో ఉండమని నేను సజెస్ట్ చేస్తాను. రేపటి మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందు యుఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ యుఎస్ మార్కెట్స్ మనకు ఓపెనింగ్ తర్వాత చాలా డౌన్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో మళ్ళీ డీప్ రెడ్లోకి వెళ్ళడం జరిగింది, అదే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను గ్లోబల్ మార్కెట్స్ డీప్గా ఫాలో అయ్యాయని. కాకపోతే దాని తర్వాత ఒక మంచి రికవరీ అనేది కనిపించింది. సో డౌన్ సైడ్ నుంచి కొంత పాజిటివ్లో మనకి క్లోజ్ అవడం జరిగింది నాస్డెక్ అయితే. అండ్ డౌ జోన్స్ కూడా మీరు లోయెస్ట్ చూస్తే 24,681, బట్ మీకు క్లోజ్ అయింది 25,400 దగ్గరగా క్లోజ్ అయింది. సో ఎప్పుడైనా సరే మార్కెట్లో హెవీ ఫాల్ కనిపించినప్పుడు కొంత మనకి ర్యాలీ అనేది, అప్సైడ్ ర్యాలీ అనేది కొంత అయితే ఉంటుంది, అదే మనకు అక్కడ కనిపించింది. సో అక్కడి నుంచే సస్టైన్ అయ్యి అప్సైడ్కి వెళ్తుందా లేదా అనేది యుఎస్ మార్కెట్కి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్. అండ్ మన ఎస్జిఎక్స్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే, అంటే మన మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మన నిఫ్టీ ఫ్యూచర్స్ సింగపూర్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి ఎస్జిఎక్స్ నిఫ్టీతో, అవి కూడా మనకి 150 పాయింట్స్, 160 పాయింట్స్ అరౌండ్గా కూడా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మనకి అది పాజిటివ్లో, సో కొంత పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. మండే మార్నింగ్ నేను మీకు అప్డేట్ చేస్తాను ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అండ్ మన మార్కెట్స్ ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది అనేది. నెక్స్ట్ 25,000 పోర్ట్ఫోలియో నేను అప్లోడ్ చేశాను కదా, ఈ వీడియో రిలేటెడ్గా కొంత మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేశాక కామెంట్ సెక్షన్లో, సో మీరు అంటే లాస్ట్ వీడియోస్లో అన్నింటిలో కూడా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇది ఒక ఆపర్చునిటీగా చూస్తూ మార్కెట్ లీడర్స్ని, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన వాటిని, నెగిటివ్ రిమార్క్స్ లేని వాటిని మాత్రమే చూడాలి అన్నారు, అవే మనకి ఎక్కువగా పెరుగుతాయని ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పారు. మరి మీరు చెప్తున్న దాంట్లో అలాంటి స్టాక్స్ ఏవి లేవే, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, ఐఆర్సిటిసి, డీమార్ట్ ఇవన్నీ కూడా పడుతున్నాయి, మరి వాటిని ఎందుకు మీరు సజెస్ట్ చేయలేదు, ఈ పోర్ట్ఫోలియో ఎందుకు ఇలా ఉంది అని చెప్పి ఒక 1 or 2 కామెంట్స్ అయితే ఉన్నాయి. సో నేను మీకు ఆ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ద్వారా మీకు అన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఆ పోర్ట్ఫోలియో కేవలం టెలిగ్రామ్లో పెట్టిన పోల్ బేస్డ్గానే ఉంది, 7,400 వర్డ్స్ మన సబ్స్క్రైబర్స్ వేసినప్పుడు దాంట్లో నియర్లీ 57% హై రిస్క్ హై రివార్డ్ పోర్ట్ఫోలియో అనే సజెస్ట్ చేశారు. ఈ క్రైటీరియాని బేస్ చేసుకొని వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్లో ఏవైతే నెక్స్ట్ బిజినెస్కి వయబిలిటీ ఉందో అండ్ ఇప్పుడు మార్కెట్ దాన్ని హెవీగా డిస్కౌంట్ చేస్తుందో వాటిని మాత్రమే నేను సెలెక్ట్ చేసి ఫస్ట్ 25,000 దాంట్లో ఇన్వెస్ట్ చేసి వీడియో చేయడం జరిగింది. కొన్ని వీడియోస్ బ్యాక్ నా పోర్ట్ఫోలియోలో ఉన్న టాప్ 5 స్టాక్స్ కానివ్వండి అండ్ 10,000 పోర్ట్ఫోలియో వీడియో చూసినా సరే దాంట్లో చెప్పిన స్టాక్స్ని ఒకసారి మీరు గమనించండి, అవి డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కువ శాతం ఒక దానికి ఓటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రిలేటెడ్గా ఉన్న వీడియోని అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ స్టాక్స్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను, స్పెషల్లీ టాటా మోటార్స్ అండ్ టాటా స్టీల్. కరోనా వైరస్ లింక్ ఉంది, నెక్స్ట్ అది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉన్నట్లయితే కరోనా వైరస్ అనేది నెక్స్ట్ వీటికి కూడా డౌన్ఫాల్ ఉంటుంది. మోస్ట్లీ మీకు నేను నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నించాను. అండ్ ఇదైతే ఎక్కువ రిస్క్ ని కలిగి ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడున్న ఈవెంట్స్ మనకి క్లియర్ అవడం స్టార్ట్ అయినట్లయితే ఎక్కువ రివార్డ్ ని కూడా కలిగి ఉంటుంది. ప్రెసెంట్ కరోనా వైరస్ 50+ కంట్రీస్ లో అయితే మనకి స్ప్రెడ్ అయితే అయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 2,900 పీపుల్ కంటే ఎక్కువగా చనిపోయారు. ఈ కరోనా వైరస్ గురించి అప్డేట్ ఇవ్వడానికి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. సో తను చెప్పింది పొలిటికల్ పార్టీస్ కి అండ్ మీడియాకి అందరికి, సో మీరు ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి, ఏదో జరిగిపోతుంది మొత్తం, ఏదో అయిపోయింది, ప్యానిక్ క్రియేట్ చేయకండి, ఇక్కడ ప్యానిక్ అవ్వడానికి ఏం లేదు. యుఎస్ కి సంబంధించి ఇప్పుడున్న దానికంటే మేబీ కేసెస్ పెరగచ్చేమో, బట్ ఇది కంట్రోల్ చేయగలిగే ఈవెంటే.
అండ్ సో మనం కంట్రోల్ చేయగలిగే ఈవెంట్ ఇది ప్యానిక్ క్రియేట్ చేసుకోవాల్సిన ఇష్యూ అయితే కాదు అని చెప్పి స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది. సో కరోనా వైరస్ వల్ల మన మార్కెట్స్ అండ్ ఇతర మార్కెట్స్ కూడా పడడానికి ముఖ్యమైన రీజన్ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేయడం. సో చైనాలో కరోనా వైరస్ ఎక్కువ అవ్వడం వల్లే అక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, సర్వీసెస్ కానీ వాళ్ళు టెంపరీగా షట్ డౌన్ చేయడంతోనే సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యి ఓవరాల్గా గ్లోబల్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు యుఎస్ కూడా కొంత టచ్ అయింది, మేమైతే కంట్రోల్ చేసేస్తామని చెప్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా చైనాలో జరిగిన డిస్టర్బెన్స్ జరిగినట్లయితే డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ అనేది మనకి వైడ్ రేంజ్ లో అయితే ఉంటుంది. ఇండియా బుల్స్ గురించి మాట్లాడుకోవాలి. బిఎస్ఈ ఇండియా వెబ్సైట్ లో ఇండియా బుల్స్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ అనౌన్స్మెంట్స్ లో అప్డేట్ అండ్ హైకోర్టు కేసెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అది వాళ్ళు 29 ఫిబ్రవరి 2020 అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో మీరు అది ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. ఇది ఇండియా బుల్స్ వాళ్ళు బిఎస్సి ఎక్స్చేంజెస్ కి చెప్పడం జరిగింది, బిఎస్సికి ఎన్ఎస్సికి చెప్పడం జరిగింది. సో ఈ లెటర్ మీనింగ్ అంతా కూడా ఒక సెంటెన్స్ లో మనం చదవాలనుకుంటే ఇక్కడ నేను మీకు హైలైట్ చేశాను కదా అదే అనమాట. సో ఢిల్లీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవ్వకముందే ఎవరైతే ఇండియా బుల్స్ మీద కేసు వేశారో మాకు ఇంకా టైం కావాలని అడిగారు, కాబట్టి ఢిల్లీ హైకోర్టు మే 11th కేసుని వాయిదా వేయడం జరిగింది. సో ఇండియా బుల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ సబ్మిట్ చేసిన అఫిడవిట్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది, మెయిన్ చూస్తున్న దాని ప్రకారం ఎటువంటి వైలేషన్ జరగలేదు, అక్కడ చెప్తున్న లోన్స్ లో ఎటువంటి వైలేషన్ జరగలేదు అని ఆర్బీఐ వాళ్ళైతే అఫిడవిట్ అయితే హైకోర్టులో ప్రొడ్యూస్ చేశారని ఇండియా బుల్స్ వాళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. కోర్టు జడ్జ్మెంట్ కి సాక్ష్యాధారాలు ఇంపార్టెంట్ కాబట్టి ప్రెసెంట్ అయితే ఇండియా బుల్స్ కి నెగిటివ్ గా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఏదైతే ఇండియా బుల్స్ రిలేటెడ్ గా అప్డేట్ ఇవ్వండి అని మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ని ఆర్బీఐ ని వీళ్ళందరినీ అడిగారు, వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పటివరకు నెగిటివ్ గా లేదు. అండ్ రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ కూడా పాజిటివ్ గా ఉన్నారని సోర్సెస్ ద్వారా, అండ్ ఇప్పుడు ఆర్బీఐ కూడా అఫిడవిట్ ద్వారా క్లియర్ చేశారు మేము ఎటువంటి తప్పు చేయలేదని ఇండియా బుల్స్ వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా పాజిటివ్ వే స్టాక్ అయితే. సో ప్రెసెంట్ జరుగుతున్న ఈవెంట్స్ ప్రకారం అయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయో వాటికి సపోర్టివ్ గా ఎటువంటి ఎవిడెన్స్ కూడా క్రియేట్ అవ్వట్లేదు. సో చూడాలి మే 11th మనకి కోర్టు దగ్గర నుంచి ఒక ఫైనల్ అవుట్పుట్ వస్తుందా, అంటే ఫైనల్ గా ఒక జడ్జ్మెంట్ చెప్పేస్తారా, లేకపోతే మళ్ళీ ఎవరైతే పిటిషన్ వేశారో మళ్ళీ దాన్ని లాగుతూ వెళ్తారా అనేది. సో ఒకవేళ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ పాజిటివ్ అప్డేట్ ఇచ్చినట్లయితే ఈ రీసెంట్ టైమ్స్ లో కొన్ని కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ వీళ్ళని డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతో వీళ్ళు డబ్బులు రేస్ చేయాలంటే కొంత ఎక్కువ వడ్డీ కట్టే రేస్ చేయాల్సి వస్తుంది అనమాట, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువైపోతాయి, ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసు క్లియర్ అయినట్లయితే వీళ్ళ మీద రీరేటింగ్ జరగడానికి స్కోప్ ఉంది, ఎవరైతే రేటింగ్ ఏజెన్సీస్ వీళ్ళని డౌన్గ్రేడ్ చేశారో నెక్స్ట్ అప్గ్రేడ్ చేయడానికి. సో ఇప్పుడున్న పొజిషన్ కంటే హైయర్ పొజిషన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, దాంతో వాళ్ళకి ఈజీగా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అండ్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ వస్తాయి. కాబట్టి ఇది డెఫినెట్లీ మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కి పాజిటివ్ గానే యాక్ట్ అవుతుంది. కార్పొరేట్ గవర్నెన్స్ మీద పడ్డ నెగిటివ్ రిమార్క్ అంతా కూడా కోర్టు జడ్జ్మెంట్ అయితే క్లియర్ అవుతుంది. కాబట్టి మే 11th ఒక జడ్జ్మెంట్ కోసం అయితే డెఫినెట్లీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ హోల్డర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన అప్డేట్ అయితే మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి లాస్ట్ ఒక 3-4 వీడియోస్ నుంచి కూడా, కరోనా వైరస్ ఇంపాక్ట్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్స్ మీద ఎలా ఉంటుంది, సో అప్లై చేయడం మంచిదేనా కాదా ఈ పాయింట్ లో తీసుకోవడం, లేకపోతే ఓపెన్ అవడమే మనకి నెగిటివ్ లో ఓపెన్ అయితే మంచి డౌన్ సైడ్ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉందా, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. నాకైతే ఎటువంటి ఒపీనియన్ అయితే చేంజ్ అవ్వలేదు, సో నేనైతే అప్లై చేస్తున్నాను. ఇక లిస్టింగ్ గెయిన్స్ గురించి మాట్లాడితే ప్రెసెంట్ అయితే అరౌండ్ 300 రూపీస్ దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే రన్ అవుతుంది. దీని కూడా ఒక స్టాక్ లాగే చూడండి, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓని తీసేయండి, ఎస్బీఐ కార్డ్ షేర్ నే చూడండి. మార్కెట్ పడితే షేర్ పడదా, సో మార్కెట్ ఒకవేళ అనుకుందాం నిఫ్టీ ఒక 300-400 పాయింట్స్ పడుతూ ఉంటే ఎస్బీఐ కార్డ్ ఒక షేర్ అనేది మార్కెట్ లో ఒకవేళ లిస్ట్ అయ్యి ఉంటే మనకు కొంత డౌన్ అయితే అవదా, అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం తగ్గుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మార్కెట్ లో ఒక మంచి మూవ్ వచ్చింది అనుకోండి, ఈ 300 గ్రే మార్కెట్ ప్రీమియం కాస్త ఇంకా కొంత పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఫర్దర్ గా వచ్చే అప్డేట్స్ మీద ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే డిసైడ్ అయి ఉంటుంది. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఓపెనింగ్ లో ప్రాఫిట్ వస్తున్నా లాస్ వస్తున్నా నేను దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోను, నేను లాంగ్ టర్మ్ కోసమే చూస్తున్నాను దాన్ని. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ మనకి ఇండియాలో లిస్ట్ అవుతున్న బిజినెస్ ఇది. సో ఖచ్చితంగా ఒక ప్రీమియం వాల్యుయేషన్ అయితే తీసుకుంటుంది అనమాట. ఎయిర్టెల్ దగ్గర నుంచి ఉన్న అప్డేట్ మాట్లాడితే వాళ్ళు అడిషనల్ గా 8,000 crores డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కి పే చేయడం జరిగింది. సో నెక్స్ట్ వాయిదా లోపు మీరు పే చేయండి అని సుప్రీంకోర్టు ఇచ్చిన లాస్ట్ జడ్జ్మెంట్ ని బేస్ చేసుకుని మేమైతే మేము పే చేయాల్సిన అమౌంట్ ని పే చేస్తున్నాం అని చెప్పి ఎయిర్టెల్ వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆటో సేల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి ప్యాసింజర్ సెగ్మెంట్ కార్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది మోస్ట్లీ. సో ఇది ఫిబ్రవరికి సంబంధించిన డేటా. సో మనకి లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఎలాంటి సేల్స్ ఉన్నాయి దాన్ని మన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరితో కంపేర్ చేసినప్పుడు మనకి ఎంత చేంజ్ వస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ముందు టోటల్ సేల్స్ గురించి చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరితో కంపేర్ చేసినప్పుడు ఇయర్ ఫిబ్రవరిలో 1% డ్రాప్ అనేది కనిపించింది సేల్స్ లో, అండ్ ఎక్స్పోర్ట్స్ లో 7% పాజిటివ్ గా అయితే టర్న్ అయింది. సో మనకి ఈ 1% డ్రాప్ కి మెయిన్ రీజన్ అయితే డొమెస్టిక్ సేల్స్. ఎంఎండ్ఎం చూసినట్లయితే
టోటల్ సేల్స్ 40% డ్రాప్ అవడం జరిగింది. అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ డొమెస్టిక్ సేల్స్ రెండు కూడా 40-40 అబోవ్ అయితే మనకి డ్రాప్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఎంఎన్ఎం ఆటో గురించి. అండ్ నెక్స్ట్ హీరో మోటో కానివ్వండి, బజాజ్ ఆటో కానివ్వండి, ఎస్కార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి రావాల్సి ఉన్నాయి నెంబర్స్ అన్ని కూడా. అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ లో వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ డేటాను గమనించండి ఫ్రెండ్స్. సో ఏ కంపెనీస్ రిలేటెడ్ గా మీకు ఇంటర్మ్ డివిడెండ్ రాబోతుంది అనేది అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్స్ డేట్ అని మీకు ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ కంటే ఒక రోజు ముందు, సో ఏ డేట్ అయితే ఉంటుందో దానికంటే ఒక రోజు స్టాక్ మార్కెట్ వర్క్ అవుతున్న రోజు మీరు ఆ స్టాక్స్ ని కొన్నట్లయితే, ఓకేనా, సో డీమ్యాట్ లో అవసరం లేదు, మీరు కొన్నట్లయితే ఇక్కడ జరుగుతున్న ఈ కార్పొరేట్ యాక్షన్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, బోనస్ అంటే ఏంటి, స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి, అలాగే డివిడెండ్ అంటే ఏంటి, బైబ్యాక్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో ఆ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ఆప్షన్ చైన్ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడాను ఆల్రెడీ. సో ఫ్రైడే చేసిన వీడియోలోనే మాట్లాడాను కాబట్టి ఎవరైనా చెక్ చేయనట్లయితే అక్కడ మార్కెట్ లెవెల్స్ అయితే చెక్ చేయొచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో, నచ్చిందా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ముందు మన కంటెంట్ని చూడండి. కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.